అంటే లోకల్ ఓటర్స్గా ఉండి ఉంటారు మీరు కూడా, మరి లీడర్లు ఎవరు ఏమి మీ ఆటో వాళ్ళ పరిస్థితి చూసే ఇది లేదా ఏం చెప్తారు? లాక్డౌన్ అప్పుడే ఏ లీడర్ రాలేదు, వాళ్ళ భయం వాళ్ళకుంది మా భయం మాకున్నది. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ కాగానే 32 రూపీస్ గ్యాస్ ఉండే, ఇప్పుడు 54 రూపీస్ ఉంది. ముందే బిజినెస్ లేదు, బిజినెస్ లేక మేము తికమకలాడుతుంటే ఈ టైంలో ఇంకా గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచేస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పుకోవాలనా? ఆయననేమో జిఎస్టీ జిఎస్టీ అని చెప్తారు, ఇక్కడ జిఎస్టీ పెడుతున్నారని చెప్తున్నారు. అటు ఆ జిఎస్టీ ఏందో మాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ సిలిండర్, ఇంటి గ్యాస్, బయటి గ్యాస్ రెండు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? మేమా? ఓటేసినందుకు మేము బాధపడాలనా? ఎందుకు వేసినామని చెప్పుకోవాలా? ఓటేసి గెలిపిస్తారు ఎందుకు ప్రజలు? మాకు మంచి చేయాలని చేస్తారు. అంతగా కాకపోతే ఈ రేషన్ బియ్యం అవి వేస్తున్నారు కదా, దానికి బదులు ఈ గరీబ్ వాళ్ళకి అందరికి విషం ఇవ్వండి, తెలియకుండా ఇచ్చేసి చంపేయండి, అయిపోతుంది. ఆ లాక్డౌన్, కరోనా, దా ఈ భయము ఆ భయం కన్నా ఇంత వేసేసాయి. ఇదే అనేసి వేసేస్తే అందరు ఎక్కడ ఒక్కడ చచ్చిపోతారు, ఈ లీడర్లు అంతా బతికి బయటికి పడతారు అంతే కదా. ఇప్పుడు మేము చెప్పుకుంటే ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు మీరు వచ్చినారు, న్యూస్ చెప్తారు, ఓకే మీ బాధ్యత మీరు చేస్తున్నారు, కానీ మా అవస్థ చెప్పుకుంటా ఏం లేదు. విన్నారా? పొద్దున్న సాయంత్రం వరకు చేసుకుంటే ఇంటికి తీసుకుపోతలేం, మాకు కూడా సరిపోతలేదు. పెండ్లం పిల్లలు ఎట్లా బతకాలి? ఓటేసినందుకు మేము ఇప్పుడు దానికి బాధపడాలనా లేకపోతే సంతోషపడాలనా? మా నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మంచి చేస్తారు మాకు అనే సంతోషంగా ఓటేస్తానికి వెళ్తాము, అది లేదు. ఇప్పుడు కరోనా కరోనా అంటున్నారు, కరోనా వచ్చింది కరెక్టే, ఇప్పుడు టీకాలు ఉన్నాయి, మా జేబులో డబ్బులే లేవు, టీకాలు ఎప్పుడు పోయి తీసుకోవాలి మేము? పోలియో డ్రాప్లు ఎట్లా వేస్తున్నారు ఫ్రీగా? అలా స్లమ్ ఏరియాలో వెళ్ళి వెయ్యండి. 250 రూపాయలు కట్టాలంట ఇప్పుడు టీకా. 50 రూపాయలు కట్టాలి కదా, 250 రూపాయలు సరే, ఇక 150 రూపాయలు బిజినెస్ చేసుకొని 250 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి అది చెప్పండి. ఇప్పుడు స్లమ్ ఏరియాలు ఉన్నాయి, వాళ్ళకి తినడానికి తిండి లేదు, అలాంటి స్లమ్ ఏరియాలో వెళ్ళి ఫ్రీగా ఇవ్వండి. ఎవరి డబ్బులు? మీ డబ్బులు అయితే కావు కదా, ప్రజల డబ్బులు మీ ఇవ్వండి. కోట్లు కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు అనేసి చెప్తున్నారు. కోట్లు ఎట్లుంటాయి మాకు తెలియదు, 100 నోట్లు చూసి ఇప్పుడు సంవత్సరం నెర అవుతుంది. 100 రూపాయలు కొత్తవి వచ్చినాయంటే అసలు ఇప్పటివరకు చూడలేదు నేను, కొత్త 200 వచ్చిందంట చూడలేదు, 50 కన్నా ఎక్కువ చూడలేదు నేను. 50 ఒకసారి కొత్త నోట్ వచ్చింది, ఏదో కలర్ కూడా సరిగా కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు కానీ, ఏ ఆటో డ్రైవర్లు కానీ కాదు, ఇండియాలో ఎంతమంది అయితే మిడిల్ క్లాస్ ఉన్నారో అంతమంది అవస్థల్లోనే ఉన్నారు, ఎవ్వరు బాధపడలేదు. నిన్న మొన్ననేమో 3 కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళు, మంచిగా బల్సిన వాళ్ళు అంతా రోడ్ల మీద పడ్డారంట. ఆల్రెడీ రోడ్ల మీద పడిన వాళ్ళు ఎక్కడ నీళ్ళలో పడ్డారా, సముద్రంలో పడ్డారా, గొయ్యిలో పడ్డారా? వాళ్ళ గురించి ఆలోచించండి. ఉన్నాడు గరీబ్ అయ్యండి అని చెప్పేసి న్యూస్లో చెప్తున్నారు, లేనని పరిస్థితి ఏమైంది? వాళ్ళ గురించి ఆలోచించండి. మిడిల్ క్లాస్ వాడు గాలి లాంటి వాడు, విన్నారా? ఆ గాలి ఎలాంటిది కనిపించదు. హై క్లాస్ వాడు పైన ఆకాశం, వాని దగ్గర ఈ గాలి పోదు, కింద లో క్లాస్, ఈ ఇద్దరి మధ్యలో హై క్లాస్ వాడు పైన ఆకాశంలో ఉండు, వాని దగ్గర అయితే మనం పోలేం. మిడిల్ క్లాస్ ఏది చేసినా వాడు కనిపించాడు, లో క్లాస్ ఉంటాడు, హై క్లాస్ ఉంటాడు, మిడిల్ క్లాస్ ఎప్పుడు గాలి లాంటి వాడు కనిపించాడు. వీనికి ఈ గాలి లేకపోతే ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు ఆక్సిజన్ లేకపోతే. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం మేము, మా గురించి ఆలోచించాలి. మేము లేకపోతే మీరు లేరు, విన్నారా? మేము ఉన్నాము, మీరు అంటారు, మీరున్నారు, కింది వాళ్ళు పై వాళ్ళు ఉన్నారు, అదే మిడిల్ క్లాస్. దానికన్నా ఎక్కువ చెప్పాలంటే ఏం చెప్పలేము, చెప్పాలంటే చాలా ఉన్నాయి.